ప్రభుత్వం విడుదల చేసిన ఎల్ఆర్ఎస్ 131 జీవోను వెంటనే రద్దు చేయాలని, ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఖజానా నింపడానికి పేద ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పేరిట తీసుకువచ్చిన 131 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. కరోనా కష్టకాలంలో పేదలపై ఆర్థిక పెనుభారం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామల గోవర్ధన్ మండల అధ్యక్షులు ఒకులాభరణం శ్రీనివాస సంగస్వామి యాదవ్ రాములు తిరుపతి రెడ్డి కరుణాకర్ రవి సర్పంచ్ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి రెడ్డి గారు సంగస్వామి గారు ఎదిగట్ల సర్పంచి కరుణాకర్ గారు మిడిల్ మంత్ కాబట్టి ప్రజలందరూ మరి మమేకమై పార్టీలకు అతీతంగా మరి ప్రజా సమస్యల మీద ఎల్ఆర్ఎస్ మీద మరి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజుల పూట మరి ఒక ప్రణాళిక తయారు చేస్తుంది కాబట్టి ఆ ప్రణాళిక బద్ధంగా మనం ప్రజా పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మరి నిన్ననే హైకోర్టు కూడా ఈ ఎల్ఆర్ఎస్ పై తీవ్రంగా స్పందించడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఎల్ఆర్ఎస్ను విరమించుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ పేరిట ఈ ప్రభుత్వం పేద ప్రజల నుంచి తన రెవెన్యూను పెంచుకోవడానికి 131 జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పేరిట ఈ ఎల్ఆర్ఎస్ని తీసుకురావడం అనేది చట్టవిరుద్ధమని భువనగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినట్టు లాట్లని చెప్పి అనేది ప్రధానంగా ఈరోజు మరి ఇక్కడ అన్మాజిపేట గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక ఎంపీటీ సభ్యురాలు శ్యామల గోవర్ధన్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకలాపురం శ్రీనివాస గారు, అదేవిధంగా గౌరవ ఎంపీటీ సభ్యులైనటువంటి రాములు గారు, గౌరవ సర్పంచులు తిరుపతి రెడ్డి గారు, కరుణాకర్ స్వామిరెడ్డి గారు, ఇక చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు అందజేస్తూ రాబో రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ ముందుకు సాగాలని చెప్పని సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం.